आलेर प्रजलकु नमस्कारं आलेर प्रजलनु नागं चेयडानिकि मनोकसर केसीआर आलेरुकु वच्चि उचित हामीलु इव्वालनि चूस्तुन्नाडु गत 2018 लो आलेर प्रजलकु इच्चिनटुवंटि हामीलनु तुंगलो दोक्कि मरोकसारि आलेर प्रजलनु आगं चेयडानिकि आदिवारं नाडु ఇడ సభ పెట్టబోతున్నాడు 2018 ఎలక్షన్లో ఇక్కడ గొంగిడి సుంతామహేందర్రెడ్డి నా పెద్ద బిడ్డ పెద్ద పీటకు పెద్ద పదవి ఇస్తా అని చెప్పి బిడ్డకు పదవి ఇచ్చిండు ఆలేరును ఆగం చేసిండు బిడ్డకు పదవి ఇచ్చి బంజరాశ్రో ఇల్లు ఇచ్చిండు గాని ఆలేరు ప్రజలకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు మళ్ళొక్కసారి ఆలేరు ప్రజలు ఆగం కాకండి ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తానని మాట ఇచ్చిండు రెవెన్యూ డివిజన్ చేయలేదు ఆలేరు అండర్ పాస్ ఎక్కడ వేసిన గొంగిడి అక్కడనే ఉంది గన్నమల ప్రాజెక్టు కడతానడు గన్నమల ప్రాజెక్టును పూర్తిగా విస్మరించిండు అదే కాకుండా ఇక్కడ రాజాపేట మండలంలో ఎన్నో చిరకాల వంచ రఘునాథపురాన్ని మండలం చేస్తానని మండలాన్ని పూర్తిగా విస్మరించిండు యాదాద్రి అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం యాదాద్రి నిర్మించిండు అనవసరమైన ప్లేస్లలో బిడ్జీలు కట్టి యారుట పట్టణ ప్రజలకు ఇక్కడ స్థానికులకు ఉపాధి లేకుండా అందరిని రోడ్ మీద పడేసిండు గత 30-40 సంవత్సరాలుగా ఆటో కార్మికులు షాపుల వాళ్ళు స్వామివారిని నమ్ముకున్న వాళ్ళను రోడ్ మీద పడేసిండు మళ్ళొక్కసారి ఉచిత హామీలు ఇవ్వడానికి మళ్ళా కేసీఆర్ ఆలేరు వస్తుంది కాబట్టి ఆలేరు ప్రజల ఆగం కాకండి ఇప్పుడు చంటాడు సునీత నా పెద్ద బిడ్డ అవసరమైతే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తానని మాయ మాటలు చెప్తారు కాబట్టి మీరు ఆలోచన చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అన్ని రకాల అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఏ మండలం సమస్యలు తిష్ట వేసినాయి ఇవాళ గుట్ట నుంచి రాజాపేట రోడ్డు 30% కమిషన్ కోసం ఆగిపోయింది బొమ్మరామారం నుంచి ఇవాళ రోడ్డు హాజీపూర్ వరకు ఇవాళ రోడ్డు ఆగిపోయింది అదే కాకుండా మూటగొండూరు మండలాన్ని మండలం చేస్తా పరిపాలన సౌలభ్యం కోసం అన్నాడు కానీ కనీసం మండలం అయిన తర్వాత ప్రభుత్వ భవనాలు కూడా ఏర్పాటు చేయలేని ఈ తెలంగాణ ప్రభుత్వం దేనికోసం తెలంగాణ వచ్చింది మిగులు బడ్జెట్ తోటిన తెలంగాణ అప్పుల రాష్ట్రమైంది రెండు సార్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మి మోసపోయి సునీత మహేందర్రెడ్డి కోట్లేస్తే ఇలా ఓట్లేసిన వాళ్ళు చిప్ప చేతికి వచ్చింది ఇలా ఓట్లు వేయించుకున్న వాళ్ళు వేల కోట్లు వందల ఎకరాలు ఫామ్ హౌజులు బంగ్లాలు కార్లు కొనుక్కొని ఇలా జలసాలు చేయడానికే వాళ్ళు ఇలా మళ్లీ ఓట్లాడడానికి వస్తుంది కాబట్టి ఆలేరు ప్రజల ఆగం కాకండి రేపు కేసీఆర్ ఇక్కడ 29 జరిగే బహిరంగ సభలో ఎన్నో హామీలు ఇస్తాడు ఎన్నో హామీలతోటి మరొక్కసారి ఆలేరు ప్రజలను ఆగం చేయడానికి వస్తుంది కాబట్టి కేసీఆర్ మాయ మాటలను నమ్మొద్దని చెప్పి మళ్లీ తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద కొట్టేసి వారి మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున ఆలేరు ప్రజలకు నా నమస్కారం తెలియజేస్తున్నాను.